సాధన సభ్యులు సంజయ్ కుమార్ తెలియజేసుకుంటున్నాము సార్ మీరు ఇక్కడికి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఏదైనా మాట్లాడే మేము మాట్లాడాలనుకుంటున్నాం ఏదైనా మాట్లాడితే మీరు కొద్దిగా పొరపాటు ఏమనుకోకూడదు సార్ సార్ మాది మీరు మన గౌరవం అదే విధంగా కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్ అమరాజన్న గారికి పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నా. వాల్మీకి బోయలు బీసీ నుండి మాకు గిరిజనులు కలపాలి ఎస్టీలు కలపాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందుకే పోతుంది. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు చాలా చోట్ల మాటిచ్చేది కానీ మాట తప్పింది. తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మాత్రం మరి దీన్ని రాజ్యాంగబద్ధంగా చేయాలి ఏదో తుది మంత్రం చేస్తే మన లోపల కోట్ల కేసు చేస్తే అది ఏటవుతుందని చెప్పి ఒక తెల్లప్ప కమిషన్ చేయడం మరి దాని ద్వారా గిరిజనుల రిజర్వేషన్ కూడా జనాభా ప్రతిపాదికన 9% దాదాపు 9.8 మరి 12% ఇస్తే ఇట్లా మా ఆదివాసీలు బంజారాలు నాయకపోలు గుండోలు అందరు ఉంటారు కదా పోయేవాళ్ళు వాళ్ళు ఆదివాసులు అంటారు ఇటు బంజారు వాళ్ళతో పాటు మన వాళ్ళని కూడా కలపవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. అది మరి చెల్లప్ప కమిషన్ వేయడం దానికి తోడుగా ఈ మధ్యకాలంలో మరి గిరిజనులు వాళ్ళందరూ కూడా లేట్ అయిపోయిందంటే ప్రెషర్ రావడంతో రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఏం చేయగలిగిందో అనౌన్స్ చేస్తుంది. నవదాన్ విషయంలో ముఖ్యమంత్రి గారు చెల్లప్ప కమిషన్ వేసి అవన్నీ కూడా తీసుకున్నారు ఇప్పటికే తీర్మానం చేసి పంపారు. అయితే ఒక విషయం మీకు ఇప్పటికే రాష్ట్ర నాయకుల ద్వారా మీకు తెలిసే ఉంటారు ఎందుకంటే ఎట్లయితే నాకు మా తోటి శాసనసభ్యుల ద్వారా నాకు తెలిసిందో ఈ రాష్ట్ర నాయకుల ద్వారా మీకు చెప్పే ఉంటారు. వాల్మీకి బోయలు సంఖ్య ఎక్కువ మనకు గద్వాల్ ఆ ప్రాంతంలో ఎక్కువ అలంపూర్ జిల్లా గద్వాల్లో చాలా ఎక్కువ అక్కడనే మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. నేను గౌరవ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహం గారు అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడినా మరి మొన్న మేమందరం ఎలక్షన్ ప్రచారం పోతే ఇక్కడ ప్రచారం జరుగుతుంది అక్కడికి ఎవరు అడిగితే లేకపోతే లేరు కానీ అంత బిజీ ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసి అది కూడా ఎందుకంటే మనలో ఎవరో కోర్టు అయితే పోదు కాబట్టి న్యాయశాఖ మంత్రి గారైన ఇంద్రకరణ్ రెడ్డి గారి ఆఫీస్లో లా సెక్రటరీ మన న్యాయశాఖ కార్యదర్శి ఉంటారు వారిని అందరి నుంచి వారితో పాటుగా కృష్ణభోగ్ రెడ్డి గారిని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రాహ్ గారిని వీళ్ళందరికీ కూడా మాట్లాడడం జరిగింది. నేను అతి త్వరలో మరి ఏ రకంగా చేసి మళ్ళీ అసెంబ్లీ కృష్ణభోగ్ రెడ్డి గారిని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రాహ్ గారిని వీళ్ళందరికీ కూడా మాట్లాడడం జరిగింది. నేను అతి త్వరలో మరి ఏ రకంగా చేసి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేద్దామని దాని మీద కూడా చర్చ ఉండదని చెప్పి అప్పుడు చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా అందరూ తెలియదు. ఒక విషయం మాత్రం వీళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే బడులు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. మరి ఈ వాల్మీకి బోయలు ఇంతకుముందు అజంగా చెప్పినట్టు వాల్మీకి బోయలకు ఒక గుర్తింపు వచ్చిందంటే అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే అధికారికంగా ఎట్లయితే పద్మశాలకు సంబంధించి జయశంకర్ గారికి సంబంధించి కావచ్చు కొండలక్ష్మణ్ బాబుకి సంబంధించి కావచ్చు సేవరాల్ మహారాజ్ జయంతి కావచ్చు ఈ రకంగా చేసేట్టు ఇప్పుడు వాల్మీకి బోయల జయంతి కూడా కలెక్టర్ ఆఫీస్లో జరుగుతుంది. నేను కూడా అటెండ్ అయినా వచ్చిన ఇవ్వాలి ఇంకా దీనిపైన నేను మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ మళ్ళీ కూడా నా మిత్రులైన కృష్ణమోహన్ రెడ్డి గారు అదేవిధంగా చాలా సీనియర్ నాకంటే పెద్ద వారు కూడా డాక్టరే మాకు డాక్టర్ అబ్రహం గారు అక్కడ మన సామాజిక వర్గం ఎక్కువ మనోళ్ళు కూడా పోతారక్కడ మానారక్కడ అంతా కూడా ఉన్నారు అలా కూడా మాట్లాడదాం మన రవిశంకర్ గారితో అంటే ఎంపీలకి రూపాయలు అది కూడా ఉన్నారు పెద్దలు విద్యాసారావు గారితో కూడా మాట్లాడి తప్పకుండా మళ్ళీ రేపు మాకు సమావేశం ఉన్నది అక్కడ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ నేను గౌరవ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి బాధ్యత ఎక్కువ అప్పచెప్పినట్టు చెప్పాను. రేపు ఇంద్రకరణ్ రెడ్డి గారు మన పక్క మంత్రి గారు నాకు బాగా పరిచయం తప్పకుండా రేపు వారిని కూడా మాట్లాడతా
మిగతా రాజకీయ నాయకులు మాట్లాడుతూ మీద మాట్లాడుతూ పోతుంటారు. మరి 70 ఏళ్ళకెళ్ళి ఉన్నది, 40 ఏళ్ళకెళ్ళి ఉన్నారు. అప్పుడు చేయండి, ఇవాళకి మాట్లాడుతూ నాకు బిత్తగా అనిపిస్తుంది. పేపర్లో చూస్తే పేపర్లో చూస్తే అనిపిస్తుంది అన్నట్టు. అదే రాకుండా రాకపోయే నా చేతిలో మాట్లాడకపోయింది. అంతకుముందు చాలాసార్లు ఏ ఇవన్నీ పక్కన ముద్రలైతే గిరిజనులు చేసే ఇప్పుడు అది మాత్రం వచ్చారు. మరి ఆ గిరిజనులకి అయితే ఇది కూడా అవుతుందని ఆకాంక్షిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పే ఆలోచన ఉన్నది. ఇది రాజ్యాంగబద్ధంగా మళ్ళా కుటుంబాలను వేస్తే మళ్ళీ కోట్లో పోవద్దు అని చెప్పే ఆలోచనతోటే నేను అడగడం తప్ప వేరేం లేదు. తప్పకుండా నా మంత్రులు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తే, మరి ముఖ్యంగా మరీకి పోయాలంటే చాలామంది తెలియకపోవచ్చు. కానీ అందరూ అక్కడ పెరిగిన నాకు ఇంటి ముందర బుద్ధిగా లేస్తే తన నాన్న పోయే రాబోయే కార్యక్రమం ఏదో మా పోయేదంటే ఇప్పుడు మా రంగయ్య పిల్లలు రాజం సతీష్ ఇంకా మనవరు చాలామంది తెలియకపోవచ్చు. కానీ అందరూ అక్కడ పెరిగిన నాకు ఇంటి ముందర బుద్ధిగా లేస్తే తన నాన్న పోయే రాబోయే కార్యక్రమం ఏదో మా పోయేదంటే ఇప్పుడు మా రంగయ్య పిల్లలు రాజం సతీష్ ఇంకా మనవరు భూవేసి ఒక 50 పేర్లు నోట్ చేస్తా. కాబట్టి ఈ రకంగా సంబంధాలు ఉన్న మీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షించడం జరుగుతుందని చెప్పి నేను ఆ వాల్మీకి మహర్షిని ప్రార్థిస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. చిన్న సాలోతో ప్రధాన కార్యదర్శి గారిని సమానం చేయాలని కోరుకుంటున్నాను.